రాజమహేంద్రవరం స్థానిక మున్సిపల్ కాలనీలోని కల్వరి ప్రార్థన సహావాసం ఆవరణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా సంఘం కాపరి సత్యమూర్తి మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేయడం ద్వారా అనేక మంది రక్షణ పొందుతారని ఆయన అన్నారు। అనంతరం రాజ్ కుమార్ కీర్తన ఆధ్వర్యంలో పాటలతో నృత్యాలతో అలరించారు। అలాగే పేదలకు వృద్ధులకు వస్త్రాలు ఆహారం అందజేశారు। దినాల్లో ఉన్నాం కాబట్టి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి ప్రకటించాలని మేమున్న ఈ ప్రాంతంలో మరి మా పరిధిలో దేవుడు మాకు ఇచ్చిన తలాంతులను బట్టి మేము ఈ పరిచయం చేస్తున్నాం। ఈ సమయంలో దేవుని వాగ్దానాన్ని బట్టి ఉపకారం ధర్మం సేవ మరొకటి అటు యాగం దేవునికి ఇష్టమైందని దేవుని మాట సెలవిస్తుంది కాబట్టి వాక్య సందేశంతో పాటు అనేక మందికి మరి వస్త్రదానం కూడా చేసి అలాగే ఇక్కడ అనేక మందికి కూడా ఆహారం కూడా ఇచ్చి దేవుని మహింపరచడానికి గణపరచడానికి ఈ కూడిని ఏర్పాటు చేసుకున్నాం। ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలు మేమందరం కలిసి మరి దేవుని నామము మాత్రమే గణపరచబడాలని దేవుని నామమే ఇక్కడ హెచ్చించాలని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది। ఇందులో మరి దేవుడు ఎంతవరకు ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు యావత్ దేవునికి నిన్ను వందనాలు తెలియజేసుకుంటున్నాం। దేవునికి మహిమకరంగా ఈ క్రిస్మస్ ఆరాధన మరింకా ఘనంగా దేవుడు రాబోయే దినాల్లో జరిగించాలని మా యొక్క అభిలాష, అనేక మందికి రక్షణ వార్త అందించాలనేది మా యొక్క ఆశ సంకల్పం। దేవుడు ఈ మాటలు దీవించిన గాక। మన కోసం చనిపోయాడు, ఆయన మన కోసం పుట్టాడు। పుట్టాడంటే అది మన కోసం, మనం పుట్టామంటే మన భార్య కోసమో నా భర్త కోసమో నా తల్లిదండ్రుల కోసమో అని చెప్పుకుంటాం। ఆయన పుట్టింది ఎవరి కోసం అనేది ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి కోసం। ఎవరన్నా సరే మన ఇంట్లో వాళ్ళు మన కోసం త్యాగం చేయమనండి, ఎవరన్నా మనకు ఇంట్లో వాళ్ళు మన కోసం ఈ రోజున మీ ఇద్దరులో ఎవరో ఒకరు చనిపోవాలి, ఒకరు చనిపోమనండి ఇంట్లో వాళ్ళని, ముందుకి ఇంకొకటి గెలుకుంటూ పోతారు తప్ప ఎవడో ముందుకు రాడు। అలాగా యేసుక్రీస్తు వారు అలా చేయలేదండి। ఈ భూమి మీద ఆయన త్యాగం చేయడానికే ఈ భూమి మీదకి వచ్చాడు। ఇంకో విషయం, ఒక ఓడికి ఆయన కర్త అవుతున్నాడు కదా, చదవండి మళ్ళీ ఒకసారి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకి కర్త అండి, ఆయన సమాధానానికి అధిపతి। ఎవరన్నా అంత దమ్ముగా అంత అలాగా చెప్పగలరు ఎవరన్నాను? ఈ వాక్యం క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం రాయబడి ఉంది, అంటే 2700 సంవత్సరాలు అయింది। అప్పటికి యేసుక్రీస్తు వారు పుట్టలేదు, ఆయన కన్నా తల్లి కూడా పుట్టలేదు, పోనీ మరియమ్మ గారు ముత్తాత కూడా అప్పటికి పుట్టలేదు। అది గమనించుకోవాలి, ఇది దేవుడు రచించాడు। ఆయన సంకల్పం ఎప్పుడు రావాలి భూమి మీదకి అని చెప్పి పరలోకంలోనే డిక్లేర్ అయిపోయింది। అందుకనే మీకు 2007 గట్టిగా అందరికీ క్రిస్మస్ శుభాలండి। హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్। క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు మన కొరకు పుట్టెను, క్రీస్తు నా కొరకు పుట్టెను, బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, రానున్న ప్రభువుల ప్రభుకి।